తెర మీద తెలుగు సినిమా ఆవిర్భావం జరిగి ఒకటి కాదు రెండు కాదు తొంభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ తొంభై రెండు సంవత్సరాల రికార్డుని ఈరోజు హనుమాన్ సినిమా తెరగ రాస్తోంది ఇది నేను చెప్తున్న మాటలు కాదు ట్రేడ్ వర్గాలు ట్రేడ్ కలెక్షన్లు వాటి రిజల్ట్లు చూస్తే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి అంశం నాకు తెలిసిన వేరే మతాలకి సంబంధించిన వాళ్ళు కూడా హనుమాన్ సినిమా చూసి క్లైమాక్స్లో గూజధ్వంస తెచ్చుకున్నారంటే ఒక ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా ఒక డైరెక్టర్గా అతను సాధించాల్సింది అంతకంటే ఏముంటుంది ఒక మతానికో ఒక కులానికో అంటగట్టి దాన్ని ఒక హీరోకో స్టార్డమ్కో అంటగట్టి ఒక బ్యానర్ ఒక ప్రొడ్యూసర్ డామినేషన్ చేసుకుంటూ ఆ రకమైనటువంటి సినిమాలు మాత్రమే ఆడించుకుంటూ కాంటెంట్ విషయంలో నిద్రపోయే సినిమాలు తీసే మన ఇండస్ట్రీలో వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెర మీద హనుమంతుడు ఎంట్రీకి గూజంప్స్ తెచ్చుకోగలిగారంటే ప్రశాంత్ వర్మ ఎన్ని ఎన్ని వేల కోట్లు వందల కోట్ల ప్రాఫిట్ని సంపాదించిన దీంట్లో లెక్కేముంటుంది అయితే పదిహేను రోజులైంది రెండు సినిమాలు వచ్చి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి గుంటూరు కారం అట్లాగే సంక్రాంతి బరిలో నిలిచినటువంటి హనుమాన్ ఈ రెండు సినిమాల మధ్య మొదటి నుంచి టగ్ ఆఫ్ వార్ నడిచింది ఆ వార్లో గెలుపు క్లియర్ కట్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ హనుమాన్ అయింది సో ఈ హనుమాన్ సినిమా ఈరోజు రోజుకి ఒక కోటి అట్లా కలెక్ట్ చేస్తూ ఉంటే ఒక పక్క గుంటూరు కారం ముప్పై లక్షల వరకు మాత్రమే కలెక్ట్ చేయగలుగుతుంది అవి కూడా హనుమాన్ ఓవర్ ఫ్లీస్ ఓవర్ ఫ్లోస్ గుంటూరు కారం సినిమాకి హెల్ప్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఈ పదిహేను రోజుల తర్వాత ఎప్పుడో బ్రే మూడో రెండో రోజే బ్రేక్ ఈవ్ నలభై ఎనిమిది గంటల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయినటువంటి హనుమాన్ సినిమా కలెక్ట్ చేసింది ప్రాఫిట్స్ ఎంత వస్తున్నాయి ఇప్పటివరకు ఇంకా బ్రేక్ ఈవెన్ చేయలేకపోయిన గుంటూరు కారం సినిమాకి ఇంకా ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అవన్నీ మనం ఒకసారి ఈరోజు మన వీడియోలో చూద్దాం ఇప్పటివరకు వరకు ఈ సినిమా వంద కోట్ల రూపాయల లాభాన్ని సాధించుకుంది కేవలం పాతిక కోట్ల షేర్లో అమ్ముడుపోయినటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రంలో ఇరవై కోట్ల షేరు ప్రపంచవ్యాప్తంగా పాతిక కోట్ల షేర్లో అమ్ముడుపోయినటువంటి ఈ సినిమా ఇప్పటికీ వంద కోట్ల ప్రాఫిట్ షేర్ని సంప్రదించుకుంది అంటే నూట పాతిక షేర్ షేర్లు ఈ సినిమాకి రావటంతో ఇది ఫైనల్ రన్ వరకు ఈ సినిమా ఎంత సాధిస్తుంది దీని పరిస్థితి ఏంటి ఎంత పెద్ద నెంబర్స్ ఇంకా రాబోతున్నాయి ఈ సినిమాకి అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నూట నలభై కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా ఇప్పటికే అంటే గ్రాస్ వచ్చేసి రెండు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ సాధించింది ఇండియా వైడ్ ఇండియా వైడ్ ఈ రామ్మూడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ సినిమాను విపరీతంగా చూస్తున్నారు ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులే కాకుండా వరల్డ్ వైడ్ ఓవర్సీస్ హిందీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను విపరీతంగా ఇష్టపడుతున్నారు ఇంకా ఇంకా చూస్తున్నారు పదిహేను రోజులే అయింది ఇంకొక పదిహేను రోజులు ఆడితే ఇంకెంత కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది సో వంద కోట్ల ప్రాఫిట్ని సాధించింది హనుమాన్ సినిమా అని ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ఈ లోపు మనం కారం సినిమా కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి పదహారు రోజులైంది గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటివరకు ఈ సినిమా యొక్క పరిస్థితి ఎట్లా ఉంది నూట నూట ముప్పై ఆరు కోట్ల షేర్కి ఈ సినిమా అంటే నూట ముప్పై ఐదు కోట్లు అమ్మారు నూట ముప్పై ఆరు కోట్లు వస్తే ఈ సినిమా యొక్క షేర్ కంప్లీట్ అవుతుంది బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నూట ఐదు కోట్ల వరకు సాధించగలిగింది నూట ఐదు కోట్లు మాత్రమే రాబట్టగలిగింది దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మాత్రమే రికవరీ చేయగలిగింది సో బ్రేక్ ఈవెన్ అనేది ఈ సినిమాకి ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు రోజుకి ముప్పై లక్షలు అట్లా వస్తే ఇది అయ్యే పని కాదని చెప్పుకోవాలి గుట్టూరు కారం సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వకుండానే ఆగిపోతుందా అంటే ఆగిపోయేలా అనిపిస్తుంది ఎందుకంటే దాదాపు పాతిక ముప్పై కోట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది రోజుకు కోటి రూపాయలు వచ్చినా పోనీ కొన్నాళ్ళు పోయాక పాతి కోట్లు వస్తాయి కదా అనుకోవచ్చు కానీ ఆ పరిస్థితి లేదు అవతల వేరే సినిమాలు వచ్చేస్తాయి నెక్స్ట్ వారం నుంచి ఈ వారం మొన్న 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 కూడా సినిమాలు వచ్చే ఫైటర్ వచ్చింది మిల్లర్ సినిమా వచ్చింది అట్లా అయ్యాలని రాబోతుంది నెక్స్ట్ వీక్ సో ఆ నెక్స్ట్ వీక్ ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి సో గుంటూరు కారం బ్రీకేవెన్ అయ్యేలా ఎక్కడా కనిపించట్లేదు అట్లాగే నూట ముప్పై ఐదు కోట్లనేది కూడా అమ్మకం చాలా తక్కువగా అమ్మారు ఇప్పుడు సలార్ సినిమా ఉంది సలార్ సినిమా ఎంత బాగా అది కూడా బ్రేక్ యూవ్ అవ్వాల ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ యొక్క కాంబినేషన్ ని చూపించి ఎక్కువ ఎక్కువ రేట్లకు అమ్మేశారు కానీ గుంటూరుకారం రీజనల్ సినిమా కావడం పాన్ ఇండియా సినిమా కాకపోవడంతో తక్కువ రేట్లకి అమ్మారు నూట ముప్పై ఐదు కోట్లైతే వచ్చేస్తుంది కదా అనుకున్న నేను కూడా చాలా మంది ఛాలెంజ్ చేశాను సెకండ్ వీక్లోనే కంప్లీట్ చేయగలుగుతాడు మహేష్ బాబు అని బట్ ఒక డిజాస్టర్స్ సినిమా తీసి త్రివిక్రమ్ మహేష్ ఫ్యాన్స్ జన్మలో మర్చిపోయినట్టు మర్చిపోలేని ఒక బ్యాడ్ ఫిలింని ఇచ్చారని చెప్పుకోవాలి పదహారు రోజుల్లో కేవలం నూట ఐదు కోట్లు మాత్రమే షేర్ కంప్లీట్ చేసుకుని కలెక్ట్ చేసిన గుంటూరు కారం ఇంకా ముప్పై కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది ముప్పై ఒక్క కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది సో ఇది జరిగే పనిలాగా కనిపించట్లేదు ఓవరాల్గా గుంటూరు కారం డెఫినెట్లీ ఒక బ్యాడ్ వెంచర్ లాగానే మిగిలేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో మీరు చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి రెండు సినిమాల్లో మీకు ఏది నచ్చింది మీరు ఏ సినిమాది జెన్యున్ కలెక్షన్ అనుకుంటున్నారు అట్లాగే నేను చెప్పిన దాని మీద కూడా మీ అభిప్రాయం ఉంటే కామెంట్లో తెలియజేయండి